మా ఛానల్ సపోర్ట్ చేయడానికి మీరు చేయాల్సింది అలా అక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకోండి. ఈ వీడియోలోని పాత్రలు సన్నివేశాలు సంభాషణలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితం మాత్రమే. ఇండియాకి కప్పులు తెచ్చాడు కాబట్టి ధోనికి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారని అందరూ అనుకుంటారు. కాదు, ఆటని చూసే విధానాన్ని మార్చింది ధోని. ఓటమిని నవ్వుతూ స్వీకరించడం నేర్పించింది ధోని. ఒత్తిడిని కూడా ఓడించొచ్చని చూపించింది ధోని. అందుకే టార్గెట్ స్కోర్ ఎంత ఎక్కువైనా ఉండని, అపోనెంట్ టీం ఎంత పెద్దదైనా కానీ మాకు ఉండదు భయం గ్రీసులో ఉన్నంత వరకు. ధోని మొదటి 5 మ్యాచ్ల్లో 3 విజయాలు, తర్వాత 5 మ్యాచ్ల్లో 4 విజయాలు, ఫ్యాన్స్లో ఆనందం. కానీ అంతలో కానీ అంతలో వరుసగా 2 ఓటములు. అంటే మీ హీరో మళ్ళీ ఓడిపోయాడా? గాయపడిన సింహం వేట క్రూరంగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? 128 పేజీలో కష్టపడి ఒక కవిత రాశాను, చదవండి. 12 ఏళ్ళ అవమానం, కొన్ని లక్షల మంది ఎదురుచు నర నరాల్లో ప్రవహిస్తున్న 12 ఏళ్ల కన్నీటి కల నిజమవడానికి పరుగులు పెడుతుంది. పౌర్ణమి రోజున ఆకాశం ఎరుపు రంగు పూసుకొని వెలిగిపోవడానికి పరితపించిపోతుంది. ఆర్సీబీ గెలుపు కోసం విశ్వమే ఎదురు చూస్తుంది. అంటే మీ కల్సన్ ఆర్సీబీని గెలిపించాడా? ఎప్పుడు గెలిచేవాడు గెలిస్తే న్యూస్లో హెడ్లైన్స్ అవుతుంది, అదే ఎప్పుడు గెలవని వాడు గెలిస్తే చరిత్ర అవుతుంది. వాట్ డు యు మీన్? గుండ్రంగా తిరిగేదే భూమి, కాలేదే నిప్పు, పోరాడే వాడే ఆర్సీబీ ఫ్యాన్. ఆర్సీబీ మ్యాచ్ రేపు భయమేస్తాం. ఇన్నాళ్ళు భయపడటం తప్ప ఏం చేశానురా? ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కప్పు కోసం ఎదురు చూస్తానే ఉంది. కప్పు కొట్టకుండానే చేస్తాం అనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది. ఆయన చూస్తే నాకు నమ్మకం వచ్చింది. ఫ్యాన్స్ అందరూ పైకి దృఢంగా ఉన్నా గుండెలోతుల్లో ఎక్కడో తెలియని ఒక చిన్న భయం. ఇంతవరకు వచ్చి ఓడిపోతామని, కానీ అతనికి ఉన్న ధైర్యాన్ని చూసి ఓడిపోతామనే ఆలోచనే ఓడిపోయింది. అసలు కథ అప్పుడే మొదలవుతుంది. ఆ ఓటమి తర్వాత మరో సమరానికి సిద్ధమవుతున్నారు.
ప్రతి ఒక్కటి పక్కన ఉన్న ఛానల్ గురించి చెప్పడమే, మా ఛానల్ కూడా చూడండి. ఏమన్నా నిరంజన్ గారు చెప్పమంటారా? చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, కామెంట్ టు చిత్రాల స్టూడియో.